మల్కాజ్గిరి ఎస్ఓటి అదుపులో మోస్ట్ వాంటెడ్ ఇంటర్ స్టేట్ క్రిమినల్ సౌమన్ బెనర్జీ. 2013 సంవత్సరం నుండి కస్టమ్ అధికారులంటూ ప్రజలను మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సౌమన్ బెనర్జీ 3 సంవత్సరాల పాటు వెంబడి పడి ఎట్టలకేలకు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో తనకు తాను కస్టమ్ అధికారులంటూ పరిచయం చేసుకొని తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తానని తెలుపుతూ వారి వద్ద డబ్బులు కాజేసి తప్పించుకు తిరుగుతున్నాడు. 2013 సంవత్సరంలో నుండి ఇతని దందా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. నకిలీ ఐడి కార్డు, ఆధార్ కార్డులు, నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు తయారు చేసి ఒక్క చోట ఒక్కొక్క విధంగా అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్నాడు. కస్టమ్స్ ఆఫీసర్ ముసుగులో ప్రజలను మోసం చేసినందుకు కోల్కతాకు చెందిన సౌమన్ బెనర్జీ మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి పోలీసులు ఎంత శ్రమ కోర్చి పట్టుకున్నారు. ఇతను బాధితుల వద్ద నుండి భారీగా వసూలు చేసి దానికి బదులుగా బంగారు నాణేలు మరియు పెట్టుబడిపై 30% వడ్డీని ఇస్తామంటూ 5 కోట్ల రూపాయలను సేకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతని వద్ద నుంచి నకిలీ కస్టమ్ ఆఫీసర్స్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, స్టాంపులు, 1 లక్ష నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దు అని కోరారు. చికేస్ అస్తాను.